అలాగే డాక్టర్ చాలా మంది కాలర్స్ ట్రై చేస్తూ ఉంటుంటారు, మేబీ కొంతమందికి లైన్ కలవకపోవచ్చు, సో అలాంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ ప్రోగ్రామ్ తర్వాత ప్రేక్షకులు మిమ్మల్ని అంటే మీ కాంటాక్ట్ చేయాలి అంటే అసలు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా కాంటాక్ట్ చేయాలి? ఎస్ అండి, ఇప్పుడు పార్థా హెయిర్ క్లినిక్స్ చూసుకుంటే మొత్తం 130 ఉన్నాయండి ఓవరాల్గా 4 స్టేట్స్లో, 4 రాష్ట్రాల్లో. 1 ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 బెంగళూరు, 4 చెన్నై అండి. ఈ 4 ఆంధ్రప్రదేశ్లోను ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలోనూ పార్థా హెయిర్ క్లినిక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. అలానే తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలోనూ పార్థా హెయిర్ క్లినిక్ అనేది అవైలబుల్గా ఉందండి. అలానే హైదరాబాద్లో 42 హెయిర్ క్లినిక్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అదే బెంగళూరులో 26 హెయిర్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. చెన్నై, మద్రాసులో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశామండి, 3 బ్రాంచ్లు స్టార్ట్ అయినాయి ఇప్పటికీ, ఇంకా ఫర్దర్ గ్రోత్ అనేది ఉంటుందండి. సో ఈ సెంటర్లో ఎక్కడ మీకు ఎక్కడ కావాలన్నా కానీ మీరు వెంటనే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మా ట్రైకాలజిస్ట్ని కలవచ్చండి. లేదండి అలా కాదు అనుకుంటే కనుక 0404142000 అనే మా కాల్ సెంటర్ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ ఏరియాకి దగ్గరలో ఉన్న మా హెయిర్ క్లినిక్స్లో అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఓకే, ఒక అలా కాకుండా మాకు parthadental.com, parthaskinhair.com అనే వెబ్సైట్లు కూడా ఉన్నాయి. అందులో మా డాక్టర్లు మీకు లైవ్ చాట్ ద్వారా కూడా మీకు మీ యొక్క సందేహాలని వీటిని తీర్చడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం కొంతమంది అబ్రాడ్లో ఉండుంటారు, లేదంటే వాళ్ళ దగ్గరలో హెయిర్ క్లినిక్స్, మా పార్థా హెయిర్ క్లినిక్స్ అవైలబుల్గా ఉండుండవు, అట్లాంటి వాళ్ళకు కూడా ఏమి చేస్తామంటే వీడియో కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామండి. సేమ్ మా కాల్ సెంటర్ 0404142000 అనే నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు వీడియో కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అసలు ఈ వీటి వల్ల మీరు డెఫినెట్గా ఎప్పుడు కావాలన్నా మీరు పార్థా హెయిర్ క్లినిక్స్ని అప్రోచ్ అవ్వచ్చు, కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీఆర్ గివింగ్ ఫ్రీ కన్సల్టేషన్, కన్సల్టేషన్ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నామండి. సో దట్ అందరూ వాళ్ళు జుట్టుకున్న సమస్యలు అన్నా తెలుసుకుంటారు అండ్ అవేర్నెస్ తెచ్చుకుంటారు అనే కాన్సెప్ట్తో ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే.